భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం ఖమ్మం మున్సిపాలిటీ 23వ డివిజన్లో కార్పొరేటర్ షేక్ మక్బూల్ ఇంటింటికి తిరిగి జాతీయ జెండాను మరియు మొక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా వారు డివిజన్ ప్రజలకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ 13, 14, 15 తేదీలలో ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని సూచించారు. అదేవిధంగా ఇంట్లో మొక్కలను కూడా నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మక్బూల్ వెంట డివిజన్ అధ్యక్షులు షేక్ ఇలియాజ్ పాషా, కార్యదర్శి జీవీవీఎల్ నరసింహారావు, మైనార్టీ నాయకులు సోహెల్ ఖాన్, మిత్రులు ఆర్టీసీ కృష్ణ, అంగన్వాడీ టీచర్స్ ఉమాదేవి, కాశీమూన్, ఆర్పి మహేశ్వరి, ఎస్తేరు రాణి, మహిళా నాయకురాళ్లు ఝాన్సీ, లత, రమ, శైలజ, మున్సిపల్ సిబ్బంది జవాన్ వెంకటనారాయణ తదితరులు ఉన్నారు. వజ్రోత్సవాలు జరపాలని చెప్పేసి అదే విధంగా ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు ఇంటింట జెండా ఎగరాలని చెప్పేసి ప్రతిరోజు ఈ యొక్క 15 రోజులు నిర్వ్యామంగా కార్యక్రమాలు జరగాలని చెప్పేసి రోజు ఒక రకమైన కార్యక్రమం జరపాలని చెప్పేసి మన కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం నగరంలో ఖమ్మం పట్టణంలో 23వ డివిజన్ ముస్తాఫా నగర్ శాంతినగర్ ప్రాంతంలో ఈరోజు ఇంటింటికి జాతీయ జెండా అదేవిధంగా ఇంటింటికి మొక్క 2 మొక్కలు ఇవ్వాలని చెప్పేసి భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క జెండాని 13, 14, 15 3 రోజుల తేదీలో ఉంది పోరాటాల ఫలితంగా ఈ సోదరం సిద్ధించింది. ఆ త్యాగ ఫలాలు ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలవట్లేదు. అటు తెలియజేయాలనే ఉద్దేశం ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క బిడ్డకి మన పూర్వీకులు చేసిన కృషి మనకు స్వతంత్రం ఎలా వచ్చింది, అదేవిధంగా ఈ 75 ఏళ్ళకు ముందు మన దేశం ఎవరు పరాయి పాలనలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసుకున్న స్వతంత్రం చాలా మంది పుస్తకాల్లో చూస్తున్నాం. కానీ చాలా మందికి ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో టెక్నాలజీ డెవలప్ అయ్యి పుస్తకాలు చదివే రోజులు పోయి దాని గురించి పూర్వపు రోజులు మర్చిపోయేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ అందరు ఈరోజు యువత యువతి యువకులు మొత్తం ఈ ఇండిపెండెన్స్ ఈ రోజు ఆర్పీలు ముఖ్యంగా రంగనాడు టీచర్స్ అదేవిధంగా ఆయాలు మాహేం అదేవిధంగా ఆశా వర్కర్స్ టీఆర్ఎస్ కార్యకర్తలు కార్పొరేటర్ గా నేను అందరం ప్రతి ఒక్కళ్ళం బాధ్యతగా ఈ రోజు ఈ యొక్క ఇండిపెండెన్స్ వజ్రోత్సవాన్ని ఇంటింటికి తీసుకెళ్తున్నాం. ఇంటింటా తిరంగా జెండా ఎగరాలి, 13, 14 తేదీలు జెండా ఎగరాలని చెప్పేసి ఇంకా ఈ దేశ స్వాతంత్రం కోసం ఇంకా మీరు చెప్పగలిగే సూచనలు ఉన్నా కూడా మేము స్వీకరిస్తాం. ఈ దేశాన్ని ఈ తెలంగాణని కేసీఆర్ గారి నాయకత్వం ముందు తీసుకెళ్తున్న పరిస్థితిలో అనేక రంగాల్లో ముందు పోతున్న మన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇంకా మీ సలహాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ